హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఓన్ బాయ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మేము ఇలాగే ప్రతి ఒక్క బిజినెస్ గురించి చాలా వివరంగా వీడియోలు చేసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మేము చేసే వీడియోలు మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం ప్రధానంగా డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ అయితే పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం అనేది సాధ్యమా అంటే సాధ్యమనే చెప్పాలి ఫ్రెండ్స్ దీనికి ప్రధానంగా నాలుగు మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పెట్టుబడి లేదు అంటే డబ్బులు పెట్టుబడి పెట్టట్లేదు అని అర్థం ఫ్రెండ్స్ అంతే తప్పగానే మీ యొక్క తెలివిని మీ యొక్క సమయాన్ని మీ యొక్క సర్కిల్ని ఖచ్చితంగా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మీ యొక్క సమయాన్ని తెలివిని సర్కిల్ని పెట్టుబడి పెట్టి డబ్బులు ఎలా సంపాదించాలి అనే దాని గురించే ఈ వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా అందులో మొదటిది ఏమిటంటే మన చుట్టుపక్కల ఊళ్ళలో పదవ తరగతి పాస్ అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఏ కాలేజీలో జాయిన్ అవ్వకూడదు అనే విషయం గురించి కొంచెం కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ ఆ కాలేజీ మంచిది ఈ కాలేజీ మంచిది అని చెప్పి డిసైడ్ అవుతుంటారు ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే మనం ఒక ముందుగానే ఒక కాలేజీతో మాట్లాడుకొని అటువంటి పిల్లల్ని మనం ఆ కాలేజీలో జాయిన్ చేసినట్టయితే ఆ కాలేజీ యాజమాన్యం మనకి ఒక్కొక్క క్యాండిడేట్కి వెయ్యి రూపాయలు చూపుని ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇవ్వడం వల్ల మనం ఒక పది మందిని జాయిన్ చేసినట్లయితే మనకి పదివేలు పదివేలు మిగులుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా మనం ఒక రెండు మూడు కాలేజీలతో మాట్లాడుకొని ముందుగా పిల్లల్ని వాళ్ళకి నచ్చిన కాలేజీలో వాళ్ళని జాయిన్ చేసిన సరే రెండు మూడు కాలేజీలు జాయిన్ చేస్తే మన ద్వారా జాయిన్ చేసినందుకు గాను ఇంచుమించుగా మనకి ఎంతమంది క్యాండిడేట్స్ని జాయిన్ చేస్తే మనకు అన్ని వేలు వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా ఆదాయం పొందొచ్చు ఎందుకంటే ఇటువంటి ఆదాయాన్ని మనం చూస్తుంటాం ఫ్రెండ్స్ సమ్మర్ వస్తే ఎండాకాలం వస్తే టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలందరినీ ముందుగానే కాలేజీ యాజమాన్యం వచ్చేసి మీరు మా కాలేజీ జాయిన్ అవ్వండి మా కాలేజీ జాయిన్ అవ్వండి అని చెప్పేసి పాంప్లైట్ పంచుతు ఉంటారు ఫ్రెండ్స్ ఇది కూడా అదే బిజినెస్ ఫ్రెండ్స్ అంటే అక్కడ ఉన్న టీచర్లు కూడా ఎంతో కొంత కమిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం కూడా అదే విధంగా చేసినట్లయితే కాలేజీ యాజమాన్యం మనకు కూడా అమౌంట్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎంత ఉందంటే మార్కెట్లో ప్రస్తుతానికి ఒక క్యాండిడేట్కి వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఇకపోతే నెంబర్ టూ ఫ్రెండ్స్ ఇక ఈ రెండవ బిజినెస్ ఐడియా ఏమిటంటే మనం మన చుట్టుపక్కల ఊళ్ళల్లో చూసుకున్నట్లయితే సంక్రాంతి టైంలోని అదేవిధంగా దసరా టైంలోని చాలామంది భవానీ స్వామిమాలలో వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇలా స్వామి భవాని మాలలు వేసిన వాళ్ళు ఒక్కొక్క ఊర్లో వచ్చేసి ఇంచుమించుగా వంద మంది పైన ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళలో కనీసం నలభై మంది అయినా సరే ఒక యాత్రకి వెళ్దామని చెప్పేసి అనుకుంటారు ఫ్రెండ్స్ యాత్ర అంటే ఏమిటంటే ఎలాగో సబరిమల వెళ్ళే టైంలో లేకపోతే విజయవాడ వెళ్ళే టైంలో అలా విజయవాడ సబరిమలతో పాటు చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు కూడా చూడాలనుకుంటారు ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ట్రైన్ పైన వెళ్ళడానికి అయితే అవ్వదు ఫ్రెండ్స్ అందువల్ల వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక బస్సు మాట్లాడుకొని బస్సులో యాత్రకు వెళ్దాం అని చెప్పేసి చాలా ఆసక్తిగా ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక నలభై మంది కలిసి యాత్రలు మొత్తం చూద్దామని చెప్పి అనుకుంటారు ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మనం బస్సు పెడతామని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చిన పేర్లను తీసుకొని వెళ్ళి మనం ఏదైనా ఒక ట్రావెల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక బస్సు బుక్ చేసినందుకు గాను మనకి పదివేల రూపాయలు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా కష్టపడి మీరు ఒక పది రోజులు తిరిగి ఒక పది బస్సులను బుక్ చేసుకోగలిగితే మీకు ఇంచుమించుగా మీకు వచ్చే ఆదాయం లక్ష రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇకపోతే పెట్టుబడి లేకుండా చేసే మూడవ బిజినెస్ ఏమిటంటే లావాదేవీల మధ్యవర్తి ఫ్రెండ్స్ ఈ లావాదేవీల మధ్యవర్తి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఇల్లు కొనాలన్నా స్థలం కొనాలన్నా తనకి అమ్మే వ్యక్తి ఎక్కడ ఉండటో తెలియదు ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక వ్యక్తి ఇల్లు అమ్మాలన్నా స్థలం కొన అమ్మాలన్నా తన కొనే వ్యక్తి ఎక్కడ ఉంటే తనకు తెలియదు ఫ్రెండ్స్ ఈ విధంగా అమ్మే వ్యక్తిని కొనే వ్యక్తిని కలిపినట్లయితే మనకున్న కాంటాక్ట్స్లోని మనకున్న సర్కిల్లోని అమ్మే వ్యక్తిని కొనే వ్యక్తిని కలిపినట్లయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇల్లు కొంటారో కొన్ని కెపాసిటీ ఉందో ఎవరికైతే ఇల్లు అమ్మే అవసరం ఉందో మనకు ముందుగానే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఆ మాత్రం సరికిల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా సరికులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని మనం కలిపినట్లయితే ఒకవేళ ఆ డీల్ కానీ సక్సెస్ అయినట్లయితే మనకి ఇంచుమించుగా లక్షల్లో కమిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం కానీ డీల్ చేసుకుంటే జాగ్రత్తగా ఫ్రెండ్స్ ఇది అనేది చాలా లాభదాయకమైన వ్యాపారం ఫ్రెండ్స్ ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మధ్యవర్తి అనేది ఒక అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్యవర్తి లేకుండా ఎవరో డబ్బులు ఎవరో ఆ మధ్యవర్తి మీరైతే ఆ కమిషన్ కూడా మీకే ఉంటుంది ఫ్రెండ్స్ ఇకపోతే పెట్టుబడి లేకుండా మీరు చేయగలిగే నాలుగో బిజినెస్ ఐడియా ఏమిటి అంటే ఫ్రెండ్స్ రాజకీయం ఫ్రెండ్స్ రాజకీయం అంటే మీరు ఏదో సర్పంచో లేకపోతే ఎమ్మెల్యే అయిపోవాలని కాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎలక్షన్ టైంలో మన ఊర్లోకి ఎమ్మెల్యే వస్తున్నప్పుడు చాలామంది నాయకులు అతను చుట్టూ తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ మనం అనుకుంటాం వాళ్ళేదో మందు కోసం బిర్యానీ కోసం లేకపోతే ఏం పని లేకపోతే తిరుగుతున్నారు అనుకుంటే చాలా పొరపాటు ఫ్రెండ్స్ ఒకవేళ ఆ ఎమ్మెల్యే అధికారంలోకి వస్తున్నట్లయితే ఎమ్మెల్యే ప్రవేశపెట్టే ప్రతి పథకం అంటే ఊర్లో సిమెంట్ రోడ్లు అవ్వచ్చు లేకపోతే డ్రైనేజ్లు అవ్వచ్చు లేకపోతే చెరువుల తీతలు అవ్వచ్చు లేకపోతే మొదలు అవ్వచ్చు లేకపోతే ఆనకాట్లు అవ్వచ్చు ఏదైనా ఒక పథకం ముందుగా వెనకాల తిరిగే కార్యకర్తలకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అయితే ఆ కార్యకర్తలు ఎవరికైతే ఆ ప్రాజెక్ట్ ఇమ్మని చెప్తారో ఆ పైన ఉన్న అధికారులు వారికే ఆ ప్రాజెక్ట్ వచ్చేలా చర్యలు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే ఆ కార్యకర్తకి ఆ ప్రాజెక్ట్లో ఉన్న టెన్ పర్సెంట్ కమిషన్ అనేది ఆ కార్యకర్తకు వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా అదే విధంగా ఒక ఎమ్మెల్యే గారు వెనకలో లేకపోతే ఒక నాయకుడి వెనకాల మీరు తిరుగుతున్నట్లయితే మీకు కూడా అదే విధంగా ఆ కాంట్రాక్ట్ గురించి ముందు తెలుస్తుంది ఫ్రెండ్స్ అది మీకు నచ్చిన వ్యక్తులకు మీరు ఇచ్చుకున్నట్లయితే మీకు కూడా టెన్ పర్సెంట్ కమిషన్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కొన్ని లక్షలు సంపాదించవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇది కేవలం ఏం పని లేకుండా కేవలం ఎమ్మెల్యే తిరిగి అతనితో ఫోన్ కాంటాక్ట్ లో ఉండడం వల్ల మాత్రమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా లాభదాయకమైన ఐడియా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎమ్మెల్యే దగ్గర నోటిడ్ అవ్వడం అంటే చాలా కష్టం అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్ ఏం కాదు ఫ్రెండ్స్ ఎలక్షన్ టైంలో మీరు ఒక నెల రోజులు ఎమ్మెల్యే ఎన్నికలు తిరిగినట్లయితే మీరు కన్ఫామ్గా అతనికి అయిపోతారు ఫ్రెండ్స్ ఈ విధంగా నోటిడ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఒకవేళ అతను అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల మీదే అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ